నమస్తే, శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎలాంటి ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా పోలీసు అనుమతి తప్పనిసరి. గూడూరులోని గడియారం స్తంభం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. సమస్యలు పరిష్కరించండి సారు. గూడూరు పురపాలక పరిధిలోని చెన్నూరు గమలపాలెంలో మురుగు వీధి దీపాల సమస్యను పరిష్కరించాలని కోరిన స్థానికులు. వైకాపా కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదని గూడూరులోని సనత్ నగర్లో ఏర్పాటైన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హెచ్చరించిన ఎమ్మెల్యే పిటి మేరిగా మురళీధర్. మమ్మల్ని కొట్టి మాపైనే కేసులా అని గూడూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే పిటి పాసం సునీల్ కుమార్. సబ్ డివిజన్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎవరైనా నిరసనలు ర్యాలీలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని గడియారం స్తంభం వద్ద పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికలు ముగిసినా 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. ఎక్కడైనా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలంటే పోలీసు అనుమతి తీసుకోవాలని తెలిపారు. చిల్లకూరు గ్రామంలో ఎన్నికలు జరిగిన రోజున ఘర్షణపై ఇప్పటికే విచారణ చేస్తున్నామని, ఘర్షణకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఈ సమావేశంలో సీఐలు పాపారావు, వేణుగోపాల్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి జిల్లాలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్టు, ఇవన్నీ మన ఎలక్షన్ జిల్లా ఎలక్షన్ అధికారి అయిన కలెక్టర్ గారు, మరియు పోలీస్ ఆఫీస్ మన డిస్టిక్ పోలీస్ ఆఫీసర్ జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం మనకి 144 అమల్లో ఉంది. గూడూరు సబ్ డివిజన్లో అలాగే 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఎవరైనా కానీ ఊరేగింపులు కానీ సభలు సమావేశాలు జరపాలంటే ఎలాంటి పర్మిషన్ లేదు. అంతేగాని ఎవరు జరపాలనుకుంటే మరి వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. దీనికి ముందు జరిగిన ఎలక్షన్ అభ్యర్థులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ దగ్గర మీరు నాకు ఎవిడెన్స్ కూడా మనకు పూర్తిగా డిజిటల్ ఎవిడెన్స్ ఉంది ఇక్కడ. దాని ప్రకారము ఎలాంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయబడుతుంది. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలేదు లేదు. అంతేగాని మేము వాళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళకి అన్యాయం జరిగింది, పోలీసులకి దగ్గర రావాలా. ఈ సొంత నిర్ణయాలు తీసుకునేప్పటికీ వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. పోలీసు వారు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. తప్పితే ఎలాంటి ఏముండవు, రాజకీయ ఒత్తిడి లేవు మా మీద. 100% ఎలక్షన్ కమిషన్ అథారిటీ వారు ఇచ్చిన బూత్ ప్రకారమే వారు కానీ చట్ట వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటే వారు పూర్తిగా చట్టానికి బాధ్యత అవుతారు. వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఈ విషయంలో కూడా రెండు పార్టీలు ఎదురెదురు పండి వాళ్ళు రూల్స్ వైలేట్ జరిగింది, వైలేట్ చేయడం జరిగింది. దాని ప్రకారం దాని మీద ఆ కేసు తీసేయడం జరిగింది. దాని మీద విచారణ జరుగుతున్నాము. దాని మీద మీ అందరి దగ్గర కూడా డిజిటల్ ఎవిడెన్స్ ఉన్నారు, అందరి దగ్గర మీడియా ఎవిడెన్స్ ఉంది. దాని ప్రకారం చర్య తీసుకోబడ్డాము. మీరు చెప్పినట్టుగానే దాంట్లో పెట్రోలు లేకపోతే డీజిల్ కూడా చల్లడం జరిగింది. దాని ప్రకారం కూడా అది ఎందుకు చల్లారు, ఏ విధంగా అసలు ఎందుకు చల్లడం జరిగింది అని కూడా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అది కూడా విచారిస్తున్నాము. ఎవరు అక్రమంగా ప్రవేశించారు వారి మీద కూడా మేము విచారిస్తున్నాము. వీటన్నిటి మీద ఎలక్షన్ కమిషన్కి మేము రిపోర్ట్ పంపించి చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. గూడూరు పురపాలక సంఘం పరిధిలోని చెన్నూరు గ్రామంలో సమస్యలు తిష్టవేశాయి. ప్రజలకు కనీస అవసరాలను పురపాలక సంఘం తీర్చలేకుంది. గతంలో పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడైనా అరకొర పనులు జరిగేవని స్థానికులు వాపోయారు. గూడూరు పురపాలక సంఘం పరిధిలోని చెన్నూరు గ్రామంలో ఏర్పాటైన గమళపాళెంలో అన్ని సమస్యలే. చెన్నూరును గూడూరు పురపాలక సంఘం పరిధిలో కలిపినప్పటి నుండి ప్రజలకు కనీస వసతులు సమకూరడం లేదు. గతంలో పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు సిబ్బంది అప్పుడప్పుడైనా పనులు చేసేవారని స్థానికులు తెలిపారు. గత 3 ఏళ్లుగా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అనుసంధంగా ఉన్నాయి. గమళ్లపాలెంలో మురుగు కాలువలో సిల్టును తొలగించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.
కాలనీలో వీధి దీపాలు వెలగడం లేదు. దీంతో రాత్రి వేళల్లో చీకట్లు అలముకుంటున్నాయి. విష సర్పాల బెడత కూడా ఉంటోంది. ఇదే విషయమై స్థానికులు శివాభినీస్తో మాట్లాడుతూ వీధుల్లో మురుగును తొలగించాలని కోరారు. వీధి దీపాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, ఇకనైనా పురపాలక అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. మంచి మా ఫోన్లో కొన్ని కొన్ని కేసులు రిజల్యూషన్ చేసుకోవచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఈ మధ్య 2016 మ్యాటర్ ఎమ్మెల్యే గారు మా ఫోన్లో జరిగింది 2016 కేసులు. జస్ట్ ఒక మాట పెట్టుకుంది అండ్ ఓవర్ ఫ్రమ్ రెడ్డి వచ్చారు. వాళ్ళు ప్రాపర్టీ కాల్ చేశారు. యాక్చువల్ కేసు అది ఇది జీవితం కాపడం, జీవితం కాపడంతో 30,000 రూపాయలు నష్టం కలిగింది. గవర్నపాలెం ఏరియా చెన్నూరు గ్రామం గూడూరు మండలం. మాది మామూలుగా మున్సిపాలిటీ అయిపోయింది, కానీ ఇదిగో 3 నెలల నుంచి కాలువలు తీసింది లేదు. అక్కడ తీసిన చెత్త ఎత్తింది లేదు. మా ఇళ్ళ కాడ దారిని పోతున్నా చెత్త పోస్తామన్నా కూడా ఒక బండి ట్రాక్టర్ ఆపి కూడా పోపించుకున్నదే లేదు. మేమే తీసుకెళ్ళి ఎక్కడైతే కుప్ప తొట్లు ఉంటాయో బైకుల మీద తీసుకెళ్ళి మేమే వెళ్ళి అక్కడ వేస్తున్నాం. కానీ ఇదిగో ఇటు పక్క ఏంటంటే రోడ్డు బగిలి ఉన్నా కూడా పైప్ కూడా పట్టించుకునే ఇది కూడా లేదు. ఇక్కడ ఇది చెన్నూరు పరిస్థితి. వైసీపీ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలతో చెప్తానండి, ఎన్ని ఎలక్షన్లు వచ్చినా ఒళ్ళు ఎవరు పట్టించుకోవాలి. పొద్దు ఉంటే పాములు అన్ని ఇళ్ళల్లోకి వస్తున్నాయి. వర్షాలు ఇస్తే నీళ్ళు ఒక్కసారి ఆ కాలువ సాయి చూడండి. అనేక అర్థమవుతుంది. కార్లు మాకు కనిపించి శుభ్రం చేయండి, శుభ్రం చేయండి. చెన్నూరు గ్రామం తిరుపతి జిల్లా. నా పేరు జగదీశ్వరరావు. రోడ్లు బాల డాడీ మాకైతే ఇంకా చూసి రోడ్లు అయ్యే ఉండేది. రోడ్లు కాలువలు నీళ్లు సక్రంగా రావట్లేదు మాకు. వైకాపా నాయకులు కార్యకర్తలు జోలికొస్తే ఊరుకునేది లేదని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ అన్నారు. గూడూరు పట్టణంలోని సనత్నగర్లో ఏర్పాటైన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిల్లకూరులో ఎన్నికల రోజున జరిగిన సంఘటన కలిచివేసిందన్నారు. టీడీపీ వాళ్ళు విధ్వంసం సృష్టించి మా నాయకులు కార్యకర్తలపై అసత్య ప్రచారాలు చేయడం సబబు కాదని తెలిపారు. ఇలా చేయడం ద్వారా గూడూరుకు మత్త ఏర్పడిందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో నాయకులు మల్లు విజయ కుమారెడ్డి, నాగులు నాగరాజు, తాళ్లూరు శ్రీనివాసులు, పడియాల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. విషయం తప్ప మిగతా ప్రశాంతంగా జరిగిపోయింది. ఈ సందర్భంగా నేను గూడూరు ప్రజలందరికీ నమస్కారాలతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు ఉన్న నాయకులందరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే ముద్ర వేశారో ఒక మంచి పని చేసుకొని ఈరోజు బేరేజ్ వేసి అడుగుతున్నారు. ఆయన మీ కుటుంబంలో సహాయం చేస్తేనే వేయమని ధైర్యంగా అడిగారు. చాలామంది పెద్ద పొలిటీషియన్స్ కూడా కొంత భయపడ్డారు ఇట్లా చేస్తే ఏమైనా వేరే ఏదైనా వస్తుందేమోనని. కానీ ఆయన ధైర్యమే ధైర్య సాహసీ లక్ష్మి అన్నట్టుగా ఆయన ధైర్యం ఎంతగా ఉందనేది జనాల్లో పోయినప్పుడు ఒకటే మాట ధైర్యంగా చెప్పేస్తున్నాం. మేము జగనన్న తప్ప ఎవరికి ఏం, జగనన్న తప్ప ఎవరికి వేయము అని ఒక మంచి క్యాండిడేట్కి ఎంత బూస్టింగ్ ఇవ్వాలో అంత బూస్టింగ్ గూడూరులో ఇవ్వడం జరిగిందని కూడా నేను మనవి చేసుకుంటూ, జన్మనిచ్చిన తల్లినే వంచే నయవంచకులు ప్రభు సమాజం సహించదు. అందులో గూడూరు ప్రజలు అసలు సహించరు, గుణాన్ని కోరుకుంటారు. మీకు తెలుసు ఎలక్షన్ ముందు ఏ రకమైన వాతావరణం సృష్టించారో, నటించారు, నకిలీ వేషాలు వేశారు, ఒక్కరోజు కూడా గడవలేదు, అప్పుడే స్టార్ట్ చేశారు. ఒక విద్యుత్ ధర్మం చేస్తున్నటువంటి ఎస్ఐ గారి మీద అట్రాసిటీ కేసులు స్టార్ట్ చేశారు. మళ్ళా భగవంతుని ప్రార్థిస్తారు, మళ్ళా క్రైస్తవ పెట్టనని కూడా చెప్తుంటారు. క్రైస్తవ మతంలో పుట్టిన వాళ్ళు నమ్మకానికి ప్రతీకగా ఉండాలా, పేరుకు క్రిస్టియన్ అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఒక అన్యాయమైనటువంటి వాతావరణం స్టార్ట్ అయింది నిన్ననే, చాలా బాధేస్తుంది. దాన్ని మేము ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. ఎందుకంటే దీనివల్ల కుల పోరాటం చేసే యోధులందరూ కూడా దీన్ని ఖండించాలని నా విజ్ఞప్తి. ఒక కులాన్ని మంచికి వాడుకోవాలి. ప్రభుత్వం వెనుకబడిన తనాన్ని గుర్తించి కొన్ని గత రోజుల్లో ఉన్న వాతావరణ దృష్టిలో పెట్టుకొని ఒక చట్టం చేస్తే
దాని స్వార్థానికి వాళ్ళని భయకంపితం చేసేదానికి ఈ రకమైన వాతావరణం చేయడం వల్ల కులం ఫలసన అవుతుందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇప్పటి వరకు ఏమైనా ఒక్క కేసు ఉందా? రాజకీయ 20 ఇంత సుదీర్ఘంగా రాజకీయం చేసుకుంటూ వచ్చాను, జిల్లా అధ్యక్షుడు ఎడం చేసుకుంటూ, ఎక్కడైనా ఉందా? ఎందుకు గూడూరులో నేను అంత ఇదవ్వాల్సి వస్తుంది? అవతల ఉన్నటువంటి వాతావరణం చూసి నేను కూడా దానికి తగిన బుద్ధి చెప్పాలంటే ఆ వాతావరణం లెక్కి కొంత చూపించడం జరిగింది. అంతే తప్ప నా చరిత్ర అంత పనికిమాల చరిత్ర అయితే కాదు. ఒక్క కేసు కూడా లేదు నా మీద. ఇప్పటికి డిల్ టుడే చిన్న కేసు కూడా లేదు నా మీద. కానీ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా అభ్యర్థిగా నా కార్యకర్తలు నాయకులు ఉదయం నుంచి ఫస్ట్ వాళ్ళు నెడతా ఉంటే ఓచుకుని ఉండాలనా? అటర్నీ ఏమైనా లిమిట్ దాటానా? ఒక అభ్యర్థిగా నేను చెప్పాను, ఇక్కడ ఉండకూడదని నేను చెప్పాను. దాని అదేంది వాళ్ళు సొంత ఇదిలాగా మా ఎస్టేట్లాగా వ్యవహరించాలంటే ఎవరు ఒప్పుకుంటారు? నేను చేసే ధర్మం చెప్పి అంటే పోలీసు వాళ్ళు చెప్పి ఇక్కడ జరుగుతుందని చెప్పాను. నేనేమన్నా ఎవరినైనా కొట్టడం కానీ ఏమైనా మాట్లాడడం జరిగిందా? అందుకే ముందుగానే పసిగట్టే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. రేపు 4వ తేదీ తెలియబోతుంది. ఇక భవిష్యత్తే ఉండదు. నకిలీ అట్రాసిటీ కేసులు పెట్టే ఎవరికైనా దుర్మార్గులకి భవిష్యత్తే ఉండదు అని కూడా నేను ఘంటాపథంగా చేస్తున్నాను. దానికోసం నేను ఎంత పోరాటమైనా చేస్తాను. నిజంగా ఉంటే దాని వాతావరణం వేరు. ప్రశాంతమైన గూడూరులో ఎక్కడి నుండో వచ్చిన వ్యక్తులు రౌడీలతో అరబెదిరిస్తే సహించే ప్రసక్తే లేదని కూటమి ఎమ్మెల్యే పెద్ది పాసన్ సునీల్ కుమార్ అన్నారు. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసులు వైకాపా చొక్కాలు వేసుకుని టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. వైకాపా నాయకులు తప్పు చేస్తే టీడీపీ వారిపై కేసులు పెట్టడం దారుణమని ఆయన వివరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, పులిని శ్రీనివాసులు, వెంకటేశ్వర రాజు, బాలకృష్ణమ నాయుడు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు చెప్తాడు? క్రైస్తవ మతం అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఏది అంటాడు? ఆయన గురించి మనం చూశారు పేపర్లో, మీ అందరూ కూడా పోస్ట్ చేశారు. ఇంకా దాని గురించి చెప్పాలంటే ఇంకా అంతకన్నా నీచమైన పరిస్థితి, అంతకన్నా అసహ్యం, అంతకన్నా సిగ్గు శరం కూడా ఎవరు సిగ్గు శరం కాకుండా గూడూరుకు వచ్చి గూడూరులో ప్రశాంతమైన గూడూరుని ఈరోజు ఒక రౌడీ మూకల్ని అడ్డం పెట్టుకొని ఆయన హల్చల్ చేసే పరిస్థితి అసలు తప్పు నిన్న నిన్న ఏ అసలు చెప్పడం ఎందువల్ల తగ్గు వచ్చింది చూడండి. చిలకూరులో రామచంద్రారెడ్డి అనే దాడి చేశారు పోలీస్ అని పోలీసు కింద కరుణ చూపిస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, దాడి చేయాల్సిన అవసరం ఏముంది అంజిరెడ్డి? నీకు అవసరం ఏముంది? నువ్వు మా ఏజెంట్ని మూత్రం పైకి పక్కకు లాగి కొట్టి మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకుడికి అప్పచెప్పారు కొట్టమని చెప్పి, అంత అవసరం ఉందా? ఎటుకునే చూడండి, ఒక ఆడ మనిషిని భయంకరంగా ఉన్నటువంటి ఆగి ఆ మనిషిని దాటిదాం బట్టి మొత్తం చెయ్యంత రక్తం. ఇది డ్రామా కాదు, ఇది వాస్తవం. వాళ్ళ నాన్నని ముసలాయని పాటేసి కొట్టారు. నేను కొట్టింది వైఎస్ఆర్సీపీ నాయకులు, నేను చెప్పడం కొట్టింది అంజిరెడ్డి, ఎస్ఐ అంజిరెడ్డి. నేనేదో డ్రామా ఆడుతున్నాను, నేను ఆల్రెడీ 2 రోజులు నాకు వడదెబ్బ తగిలి నేను సెలెక్ట్ అయిపించుకునే దానికి నేను అది క్యాప్ పెట్టుకున్నాను. పెట్టుకున్నప్పుడు ఎస్ఐ నన్ను తోశాడు. తోసిన సందర్భంలో చేయి పట్టుకొని గట్టిగా అదివాడు. అదిన తర్వాత ఇదికి ఉన్నటువంటి సూది పైకి వచ్చేసింది లోపల నుంచి, బ్లడ్ విపరీతంగా కారింది. నేను ఈ బ్లడ్ కారణం వైఎస్ఆర్సీపీ నాయకులు నేను చెప్పలా, చెప్పాను ఎప్పుడన్నా? నేను అబద్ధం చెప్పను. నువ్వు అంత పద్ధతిగా మాట్లాడి నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎస్ఐ ఇది పనిచేశాడు. ఎస్ఐకి నేను ఎవరో తెలుసు. నేను ఒక మాజీ శాసనసభ్యుడిని, మళ్ళీ ఇప్పుడు పోటీ చేసేవాడి అభ్యర్థిని. ఇది ఎస్సీ కాన్స్టిట్యూన్సీ, ఆయనకి తెలుసు. తెలిసి కూడా ఈ విధంగా దౌర్జన్యం చేశాడు. నా ముందే మా నాయకుడిని దుర్భాష రాయుడు నోడి పోయి పుత్తూరు తెచ్చాడు. అట్లాగే సీఏ గారు ఉన్నారు. పెట్రోల్ కోసం బెంజిన్ పోసడం అంటే మీ యొక్క అరాచకానికి ఆపుకోలేక వాళ్ళు ఆ యొక్క పెట్రోల్ తీసుకొచ్చి అక్కడ పోస్తున్నారు. వాస్తవం ఎందుకంటే ఇంక అంతకన్నా దిక్కులే. మీరు కుక్కను కొట్టినట్టు, ఇంట్లో కుక్కను కొట్టినట్టు, గదిలో వేసి పిల్లిని కొట్టినట్టు మీ పోలీసు బెటాలియన్ మొత్తం పడుతుంటే ఇంకో ఆత్మరక్షణ కోసం అది చేసుకున్న మాట వాస్తవం. అప్పుడు అలాగే మా బీజేపీ మా కూటమి రాబోయే రోజుల్లో 120 నుంచి 140 స్థానాలు
మేము గెలుస్తున్నాం, విజయడానికి మోగిస్తున్నాం. గూడూరులో కూడా మా ముగ్గురు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, కొత్త గూడును సృష్టిస్తాం. ముగ్గురు ట్రిపుల్ కాంబినేషన్, పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు నాయుడు గారు, ఈ ముగ్గురు సూపర్ డూపర్ కంపెనీ కాంబినేషన్తో గూడూరిని రూపురేఖలను మార్చేస్తామని చెప్పి తెలియజేస్తూ, గత 5 ఏళ్లుగా ప్రజా సమస్యలపై టీడీపీ పోరాటం చేసిందని, వైకాపా ప్రభుత్వంలో నేతలు విచ్చలవిడిగా ప్రవర్తించారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బేదా రవిచంద్ర పేర్కొన్నారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరుపతిలో నానిపై జరిగిన ఘటనను ఎస్పీ పాటిల్ చిన్న ఘటన చెప్పడం దారుణమన్నారు. చిలకూరు, ఉదయగిరి ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థులను పోలీసులు బెదిరించారని ఆయన వివరించారు. ఈ సమావేశంలో టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, నాయకులు రూప్కుమార్ యాదవ్, చేజల వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అసలు చిన్న సమస్య లేని దగ్గర మా లీడర్లను కొట్టి వైకాపా వైపు తోసి వాళ్ళ చేత కొట్టించారు. నిన్నటి రోజున చింతవరం పోలింగ్ అయిన తర్వాత చింతవరంలో ఏజెంట్లను పెట్టారని, చింతవరంలో తెలుగుదేశానికి అండగా ఉన్నాడని, కాపు నేత గోపాల్ చనిపోయాడని వదిలేస్తే బతుకున్నాడు ఈరోజు అపోలోలో. అతని షాపు తెరుస్తుంటే రాడ్లతో దాడి చేసి తలంతా పగలగొట్టేశారు. పోలింగ్ అయ్యాక మరుసటి రోజు నిన్న చిలకూరు ఘటన తర్వాత చింతవరంలో పబ్లిక్గా దాడి చేస్తే నిన్న సాయంత్రం వరకు అరెస్టులు లేవు, సాయంత్రం వరకు అరెస్టులు లేవు. పబ్లిక్గా హత్యా ప్రయత్నం జరిగితే ఉదయగిరిలో ఎక్కడ పెట్టినా అభ్యర్థినే బెదిరించే పరిస్థితి వైకాపా చోటా లీడర్లు. కావల్లో ఘటనలు చూశారు. జిల్లా అధ్యక్షుడు అజీజ్ భాయ్ గారు నిరంతరం పార్టీ ఆఫీస్ కేంద్రంగా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి గారు ఎప్పటికప్పుడు ఎస్పీ గారికి, ఎన్నికల అబ్జర్వర్లకి పదే పదే మాట్లాడి అల్లూరులో ఘర్షణ ఆపితే వీరంగుంట పక్కన ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం ప్రశాంతంగా జరిగే పోలింగ్ కేంద్రాల మీదకి కార్లు వేసుకొని వ్యాన్లు వేసుకొని పోయి దాడి చేసిన పరిస్థితి. ఒక్క పోలీసు లేడు. ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అనేటువంటి ఓ నమ్మకంతో, ప్రత్యేకించి యువత ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఓటర్లు ఎక్కడికక్కడ మండుటి ఎండలో కూడా భారీ ఎత్తున పోలింగ్ అయ్యేందుకు కదలి వచ్చినటువంటి ఓటర్లందరికి కూడా, ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పోలింగ్ ఎవరైతే పోలింగ్ స్టేషన్స్లో కూర్చున్న అధికారులు నిజంగా చాలా సమన్వయం పాటిస్తూ వాళ్ళ విధుల్ని పక్కాగా చేసిన దానికి వాళ్ళందరికి కానీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. మామూలుగా మేము ఉమ్మడి జిల్లాలో 8 గెలుస్తామేమో అనుకున్నాం, కానీ నిన్న వీళ్ళు చూస్తుంటే, వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే 10-10 గెలుస్తున్నామని వీళ్ళు ధృవీకరిస్తున్నారు. వైసీపీ వాళ్ళు వాళ్ళ ఇన్సెక్యూరిటీ, ఎన్నికలైపోయి అందరూ అలిసిపోయి ఒకరోజు రెస్ట్ తీసుకుందాం అనుకుంటే వీళ్ళు అప్పుడే కత్తులు కటారాలు రోడ్ల పైక వస్తున్నారంటే అర్థం చేసుకోవాలి. స్ట్రాంగ్ రూముల దగ్గర మారిన ఆయుధాలు తీసుకొని వస్తున్నారు, ఓటర్స్ని కొట్టారు, చూశారు కదా చంపదెబ్బ. ఎవరైనా చంపదెబ్బ క్యూలో ఉండే ఓటర్ని కొడతారా? జగన్ రెడ్డి ఆలోచించి ఎతికి ఎతికి అటువంటి వాళ్ళని పెడుతున్నాడు. మీ ఓటు వేయక ముందే కొట్టారంటే ఓటు వేయించుకుంటే మీ పరిస్థితి ఏంటి? గెలిపిస్తే మీ పరిస్థితి ఏంటి? చంద్రబాబు ఒక అడ్మినిస్ట్రేషన్కి, వైఎస్ఆర్సిపి అడ్మినిస్ట్రేషన్కి ఉండే తేడా, నేషనల్ మీడియా కాదు ఇంటర్నేషనల్ మీడియాలో ఎక్కిరిస్తున్నారు వైఎస్ఆర్సిపిని, డెమోక్రసీని ఎక్కిరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలని సూళ్లూరుపేట టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీ తెలిపారు.
నాయుడుపేట పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమెతో పాటు నిర్మల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని మాట్లాడారు. నాయుడుపేటలో టీడీపీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అభ్యర్థి నిల్వల విజయశ్రీ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా దాడిని వారు తీవ్రంగా ఖండించారు. నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, ప్రధాని మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే ఈ రెండు నెలలు నాతో పాటు కష్టపడి పనిచేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర బాగు కోసం ముందుకొచ్చి ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటర్ మహాశయులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మంచి పాలన వస్తుంది, మంచి నాయకుడు, మంచి నాయకుడు వస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మనందరి భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుంది. ఎలాంటి గొడవలు లేకుండా మంచి పరిపాలన, మంచి భవిష్యత్తు అందరికీ వస్తుంది. ఇంకా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నిల్వల సుబ్రహ్మణ్యం తదితరులు మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పని రాష్ట్రంలో ఓటేస్తే సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఒక అవినీతి పాలన, ఒక అరాచక శక్తులకి వ్యతిరేకంగా, అరాచక శక్తులకి, ఇదే నోట్ ద పాయింట్, అరాచక శక్తులకి వ్యతిరేకంగా ఓటేశారు ఇక్కడ సూళ్లూరుపేట నియోజకవర్గం. గ్రావల్ దోపిడీ, మరి గంజాయి అమ్మకాలు, రేషన్ బియ్యం అమ్మకాలు, ఒకటి కాదు ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా సూళ్లూరుపేట నియోజకవర్గంలో జరిగాయి. కాబట్టి మరి అదేవిధంగా వైసీపీ నాయకులు ఒకరొకరు దూషించుకోవడం, కుట్లాడడం అశాంతికి నిలయం చేసేసారు సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని, సూళ్లూరుపేట పట్టణాన్ని. అందుకే ప్రజలంతా కూడా ఇలాంటి శాసనసభ్యులు మనం ఎన్నుకోకూడదు, ఇలాంటి అసంబద్ధ శాసనసభ్యులు మనం దాన్ని జానేయకూడదు. ఈ నియోజకవర్గంలో శాంతి నెలకొల్పడం లేదు ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులకి. ఆయనకు వ్యతిరేకంగా ఈరోజు 83% ఓట్లు పోలింగ్ జరిగాయంటే ఇది కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాసనసభ్యులు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏపీఆర్జేసీ ఎంట్రన్స్ ఫలితాల్లో శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించారు. దీంతో ర్యాంకులు సాధించిన విద్యార్థులను గూడూరులోని స్టడీ సర్కిల్లో శ్రీకృష్ణ సేవా సంస్థ అధ్యక్షుడు మైరి శ్యామ్ యాదవ్, ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు అభినందించి ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, కమలాకర్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఓకేనా సో స్టేట్ లెవెల్ 528 ర్యాంక్ ఏపీఆర్జేసీ విద్యా సంస్థల్లో ప్రవేశాలకై ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఏపీఆర్జేసీ 2024 ఎంట్రన్స్ ఫలితాల్లో శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించడం జరిగింది. సో శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులలో మాహిన్ రాష్ట్ర స్థాయిలో 213 ర్యాంకు, అలాగే తనూష రాష్ట్ర స్థాయిలో 364 ర్యాంకు. సో ఫలితాల పరంగా తీసుకున్నట్లయితే రాష్ట్ర స్థాయిలో 1000 నలుగురు విద్యార్థులు శివాని స్టడీ సర్కిల్ నుంచి ర్యాంకులు సాధించడం జరిగింది. అలాగే మన గూడూరు పట్టణం నుంచి అత్యధికంగా 5 విద్యార్థులు మొదటి దశలోనే ఏపీఆర్జేసీలో సీట్లు సాధించి మన గూడూరు కీర్తిని జిల్లా వ్యాప్తం చేసిన విద్యార్థులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. శివకుమార్ రెడ్డి గారు స్ఫూర్తితో ఎంతోమంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి పదవులు
నేను ఎప్పుడు చెప్తుంటా శివాని స్టడీ సర్కిల్లో రాష్ట్ర స్థాయి పదవులు ఈ పెద్ద కొత్తయం కాదు ఆయనకి. ఎందుకంటే ఆయనకి సంబంధించినంత వరకు ఒక విద్యే ఆయనకి, వేరే వ్యాపకమే ఉండదు. ఆయన నాకు తెలిసి ఒక 15 ఏళ్ళ నుంచి ఈ ఒక విద్య దెబ్బతే ఆయనకి వేరేదే వేరే దేశం ఉండదు. నాకు ఎప్పుడు కలిసినా కూడా ఈ ఒక పిల్లలు ఈ ఒక స్టడీ గురించే చెప్తూ ఉంటాడు. మా శివకుమారెడ్డితో పాటు వాళ్ళ అధ్యాపకులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కష్టం ఎంతో ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ చూస్తూనే ఉంటాం బిడ్డలను ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు మళ్ళీ ఒక అరగంట ముందే ఇక్కడ ఉండి వాళ్ళని పికప్ చేసి తీసుకొని పోతూ వాళ్ళని ప్రిపరేషన్లో పెట్టి ఇక్కడ బోధించింది మళ్ళీ ఇంటికాడ రివ్యూ చేస్తూ ఎన్ని కష్టాలు పడతారో పేరెంట్స్కి కూడా ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ, ఈ ఒక మన గూడూరు పట్టణానికి రాష్ట్ర స్థాయి ఈ ఒక ర్యాంకులు సాధించడం ఇది ఆషామాషా విషయం కాదు. అది ఒక శివాని స్టడీ సర్కిల్కే దక్కుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు గూడూరు పట్టణంలో శివాని స్టడీ సర్కిల్ సుమారు 15 సంవత్సరాలుగా నిర్వహించబడుతుంది. ఈ యొక్క సంస్థ నుంచి ఎంతోమంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి పాలిటెక్నిక్ కాలేజెస్ కావచ్చు, రెసిడెన్షియల్ కాలేజెస్ కావచ్చు, మంచి సీట్లు సంపాదించడం జరిగింది. గూడూరు పట్టణానికి మన శివాని స్టడీ సర్కిల్ ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. ఎందుకంటే కోచింగ్ సెంటర్లో నేను అనేక కోచింగ్ సెంటర్లు గమనించాను. ఆ ఫీజులు ఈ ఫీజులతో పోల్చినప్పుడు ఈ ఫీజులు చాలా తక్కువ ఉన్నాయి. అంటే తక్కువ ఫీజులతో మంచి కోచింగ్ ఇచ్చి బిడ్డల్ని మంచి ఏపీఆర్జేసీలోను మరియు పాలిటెక్నిక్లోను ఎంసెట్లోను చేసేటువంటి ఒక ప్లాట్ఫామే శివాని సర్కిల్. మరి ఇంతటి ఫలితాలు సాధించడానికి ఒక తపస్వి ఒక వ్యక్తి ఉంటాడు, ఆయనే మన శివకుమార్ రెడ్డి. ఆయన నిరంతరం ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తిగా డెడికేట్ చేసి పిల్లల్ని బాగా తయారు చేసి మంచి ర్యాంకులు సాధించి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కాలేజీల్లో చేరడానికి ఆయన ఎంతో అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ సందర్భంలో రాష్ట్ర స్థాయిలో ఏపీఆర్జేసి ఎంట్రన్స్ పరీక్షల్లో 7 మంది విద్యార్థులు ర్యాంకు సాధించడం చాలా సుపర్మానం. దీనికి ముఖ్యంగా ఈ శివాని స్టడీ సర్కిల్ ఇప్పుడే శివకుమార్ గారు మరియు మా చంద్ర చెప్పారు, విద్య ఆయుధం, విద్య లేనిదే మనకి సమాజంలో గౌరవం లేదు, అది అందరికీ కూడా తెలుసు. మన అంతకుముందు మన జీవిత పరిమాణం లైఫ్ స్టైల్ స్పాన్ వచ్చి 60 నుంచి 70 సంవత్సరాలు ఉంది. దాన్ని ఇప్పుడు 100 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మీరు 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఏదైనా పీజీ మరియు ఒక ఉద్యోగంలో అర్హత సాధించాలంటే 20 సంవత్సరాలు మనిషికి కష్టపడితే మిగతా సుమారు 70 సంవత్సరాలు మీ జీవితాన్ని సుఖంగా జీవించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇష్టపడి చదివి భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలు సాధించాలా, తద్వారా ఈ శివాని స్టడీ సర్కిల్ వారికి మంచి పేరు తీసుకురావాలా, అదేవిధంగా మన గూడూరికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ, చదివేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది, చదివిన తర్వాతే దాంట్లో మన ఫలితాలు వచ్చిన తర్వాత మీరే కాకుండా మీ కుటుంబం కాకుండా మీకు సంబంధించిన బంధువులందరూ కూడా మీరు వారందరూ కూడా పైకి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇష్టపడి చదవాలా, తద్వారా మీరు భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి మీ కుటుంబాన్ని బాగా చూసుకోవాలని చెప్పని ఈ సభకు తెలుపుకుంటూ, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎలాంటి ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా పోలీసు అనుమతి తప్పనిసరి అని గూడూరులోని గడియారం స్తంభం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. సమస్యలు పరిష్కరించండి సారు. గూడూరు పురపాలక పరిధిలోని చెన్నూరు గమలపాడెంలో మురుగు వీధి దీపాల సమస్యను పరిష్కరించాలని కోరిన స్థానికులు.
వైకాపా కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదని గూడూరులోని సనత్ నగర్లో ఏర్పాటైన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హెచ్చరించిన ఎమ్మెల్యే అభిరెడ్డి మేరీగా మురళీధర్. మమ్మల్ని కొట్టి మాపైనే కేసులా అని గూడూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే అభిరెడ్డి పాసం సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.